వెళ్దాం. ఎల్ఆర్ఎస్ కు సంబంధించి ఈ లేఅవుట్ల క్రమబద్ధీకరణపై దిలీప్ గారు ముందు మీరే చెప్పాలి. అంటే అంతకు ముందు లేదు లేదు వాళ్ళే చెప్పాలి. అంతకు ముందు ఒక వాయిస్, ఇప్పుడు ఒక వాయిస్ ఈ ఎల్ఆర్ఎస్ పైన వినిపిస్తోందా కాంగ్రెస్? గతంలో రద్దు చేస్తామన్నటువంటి కాంగ్రెస్ ఇప్పుడు దాని ద్వారానే డబ్బు నిధులు సమకూర్చుకునేటువంటి పనిలో పడిందా? దాదాపు 25 lakhs అప్లికేషన్స్ పెండింగ్ ఉంటున్నాయండి ఎల్ఆర్ఎస్. ఇవి ఖచ్చితంగా గత ప్రభుత్వం మాఫీ చేస్తామని లేదా రెగ్యులైజ్ చేస్తామనే దీనికి ఇట్లా గైడ్ లైన్స్ అది ఇచ్చినట్టుంది. బట్ కొత్తగా మీరు అన్నట్టు ఎల్ఆర్ఎస్ మాఫీ చేస్తామని అనేది నాకు జ్ఞాపకం లేదు. బట్ దానికి కూడా గైడ్ లైన్స్ ఉంటాయి ఖచ్చితంగా. ఎల్ఆర్ఎస్ కూడా గైడ్ లైన్స్ లేకుండా చేయలేము. ఎవరైనా పేదలారు అనుకోండి, లేదా ఒక సర్టెన్ ఎక్స్టెంట్ కి ఆ లిమిట్ లోపల ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా గవర్నమెంట్ కాంటెంప్లేట్ చేస్తుంది అది మామూలుగా చేయడానికి, ఫ్రీగా చేయడానికి. బట్ ఒక పరిమితి దాటిన దానికి ఏదో ఒక నియమ నిబంధనలు అయితే రూపొందిస్తారు. అతి త్వరలో ఆ గైడ్ లైన్స్ కూడా వస్తాయనుకుంటా నాకు తెలిసి. గతంలో 2020 ఆ టైంలో ఉత్తమ్ గారు కావచ్చు, బట్టి గారు కావచ్చు, సీతక్క గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎల్ఆర్ఎస్ కు సంబంధించి స్పందించినప్పుడు నెక్స్ట్ అధికారంలోకి వచ్చేది మేమే, ఖచ్చితంగా మేము వచ్చిన తర్వాత వాటిని దాన్ని రద్దు చేస్తామన్న విధంగా ఆ రోజు మాట్లాడారు. అంటే అవి నార్మల్ గా మాట్లాడినవి అయినా కూడా ఇప్పుడు వాళ్ళు మంత్రులు తప్పించుకునే అవకాశం లేనటువంటి సబ్జెక్ట్ అది. కొత్తగా అప్లికేషన్స్ మీరు ఇన్వైట్ చేసే బదులు ఆల్రెడీ పెండింగ్ ఉన్న అప్లికేషన్ పరిష్కరించడే ప్రాధాన్యత కదా. మళ్ళా అప్లికేషన్ పెట్టుకుంటే మళ్ళా గందరగోళం. మన జ్ఞాపకం ఎలాస్ అప్లికేషన్స్ టైం ఇచ్చినప్పుడు పుంకాలు పుంకాలుగా ప్రతి వాళ్ళు పోయి క్యూరోలో నిలబడి మరి ఎల్ఆర్ఎస్ అప్లై చేస్తున్నారు. చాలా సుదీర్ఘకాలంగా ఎల్ఆర్ఎస్ అప్పట్లో చేయలేదు. అది రకరకాల కోర్టు కారణాల వల్ల, కోర్టు ఒకసారి మీకు జ్ఞాపకం ఉంటే హైకోర్టు ఇంటర్ఫీర్ కావడం వల్ల ఆ రోజులో ప్రభుత్వం దాన్ని టేకప్ చేయలేకపోయి తర్వాత కోర్టు కేసెస్ క్లియర్ అయిన తర్వాత ఎల్ఆర్ఎస్ చేయాలనేటువంటి సంకల్పించిన టైం వాళ్ళకి సమయం సరిపోనట్టుంది. మొత్తంగా దాని జోలికి వాళ్ళు పోలేదు. మా వాళ్ళు అన్నమాట కూడా వాస్తవమే, ఎల్ఆర్ఎస్ అనేది సాధ్యమైనంత వరకు ఇచ్చిన అప్లికేషన్స్ ను మరి రుసుము అనేది వసూలు చేయకుండా చేస్తామన్నమాట వాస్తవమే. కానీ దాని గైడ్ లైన్స్ గా ఫ్రేమ్ కాలేదు. అటు వెయిట్ అండ్ సి ఏ పద్ధతిలో చేస్తారు, దాన్ని ఎట్లా పరిష్కరిస్తారు. లాక్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఆల్రెడీ ఉన్నాయి, కొత్తవి వస్తాయి తప్ప పాతవి మనం కాదు. మళ్ళీ కొత్తవి పెట్టుకోవడం కరెక్ట్ కాదనుకుంటా. సో దాని గైడ్ లైన్స్ నేను అనుకుంటా అతి త్వరలో ఏమి చేస్తారు, ఏమి ఫ్రీగా అవుతారు అనేది గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంది. అంటే నేనేమంటున్నా, ఇప్పుడు అన్న ఆలోచించినట్టుగా ప్రభుత్వం ఆలోచించే సంతోషమే, కానీ వాళ్ళు అట్లా లేరు. ఎందుకంటే వాళ్ళు అమలు కానీ హామీలు ఇచ్చే ఈరోజు అధికారంలోకి వచ్చిండ్రు. ఎల్ఆర్ఎస్ వాడుతున్నారు, రక్తం దాగుతున్నారు అని మాట్లాడండి ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఏందండి ఇది, ఎంత అన్యాయము? బీఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ ద్వారా ఇట్లా పైసలు గుంజుతున్నారు. అది ఎల్ఆర్ఎస్ ప్రభుత్వం కాదు, బీఆర్ఎస్ను ఎల్లగొట్టాలి, ఎల్ఆర్ఎస్ను ఫ్రీగా చేసుకోవాలని బట్టి విక్రమార్క మాట్లాడి వీడియో ప్లే చేయమంటే ప్లే చేస్తా. కానీ ఈరోజు వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చిండ్రో ఆ హామీలు అమలు కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఈరోజు ఈ అదే ఎల్ఆర్ఎస్ మీద మళ్ళీ డబ్బులు గుంజాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా ప్రజలు చూస్తున్నారు. మీరు ఇచ్చిన హామీలకు, మీ అటిట్యూడ్, మీరు మాట్లాడే మాటలకు, మీ విధానాలకు. సో ఇప్పుడు ఆ రోజు ఏమన్నాడు, ధనాధనా పోయి 2 లక్షల రుణమాఫీ తెచ్చుకోమన్నాడు. ఇవన్నీ చూడండి మీరు, ఒక్కొక్క హామీని చూడండి. సరే అన్న డిఫెన్స్ చేస్తున్నాడు, మేము ఇచ్చినాము, మేము చేయాలి అంటున్నాడు. కానీ ఇక్కడ బడ్జెట్ ఎలకేషన్స్కు, వాళ్ళ హామీలకు ఎక్కడ కూడా పొంతన కలుస్తలేదు. 150,000 కోట్లు ఆ మూసీనది క్లియరెన్స్ అన్నారు, 15,000 కోట్లు పెట్టారు. గొల్ల కురుమల్లకు 4 లక్షల కుటుంబాలకు ఇచ్చారు, ఇంకా 4 లక్షల కుటుంబాలకు ఇవ్వాలి. 2 లక్షలు రైతు భరోసా ఎట్లా చేస్తామో అట్లనే రైతు బంధు 2 లక్షలు వేస్తామన్నారు. 2 లక్షలు కాదు కదా, అలా 1900 కోట్లు పెట్టినరు. సో నేనేమంటున్నా, ఏ హామీ ఇచ్చిండ్రు ఆ హామీకి బడ్జెట్కు ఎక్కడ పొంతన కలిస్తలేదు. కాబట్టి ఇక్కడ అనుమానాలు తావిస్తున్నాయి. అందుగురించే మేము హౌజ్లో, ఏదైతే అసెంబ్లీలో మా నాయకులు ప్రశ్నిస్తున్నారు, క్వశ్చన్ చేస్తున్నారు. కాబట్టి లిక్కర్, ఇప్పుడు లిక్కర్ మొత్తం రక్తం తాగుతారు అన్నారు, మొత్తం గల్లీ ఊరూరు బెల్ట్ షాపులు అన్నారు. 19,000 కోట్లు మా బడ్జెట్లు ఉంటే వీళ్ళు 42,000 కోట్లు వీళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు. మరి 42,000 కోట్లు గుంజాలంటే మీరు గల్లీ గల్లీ పెట్టాల్సిందే కదా బెల్ట్ షాపు, ఎట్లొస్తుంది మరి? మా బడ్జెట్లో 19,000 కోట్లు ఉంటే మీ బడ్జెట్ వచ్చారు 42,000 కోట్లు. అంటే నేనేమంటున్నా, మొత్తం మీ హామీలకు ఈ బడ్జెట్కు ఎక్కడ పొంతన అయితే లేదన్నా. ఇప్పుడు అన్నకు తెలుసు కాబట్టి, ఎందుకంటే అన్న పార్టీని డిఫెండ్ చేయాలి, ప్రభుత్వాన్ని డిఫెండ్ చేయాలి చేశారు. కానీ వాళ్ళు అది ఏదైతే ఇంప్లిమెంటేషన్లో ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా మీరు ఇచ్చిన హామీలను సరిదిద్దుకొని జాగ్రత్తగా ఖర్చు న్యాయం చేయకపోతే మాత్రం ప్రజలు ఊరుకోరు. శ్రీవర్ధన్ గారు, ఎల్ఆర్ఎస్ విషయంలో గత ప్రభుత్వం చాలా రోజులు పెండింగ్ పెట్టిందండి. ఇప్పుడు పేదల కన్నా వాళ్ళు అప్పుడు చేయాల్సింది అనాథరైజ్డ్ కట్టిన అనేక బిల్డింగ్లు ఉన్నాయి, వాళ్ళ కోసం ఎల్ఆర్ఎస్ చేయాలని అనుకున్నది ప్రభుత్వం. ఈ పాలసీ అప్పుడు ప్రతిపక్షం ఉన్న వాళ్ళందరం కూడా మాట్లాడేట్టు, కాంగ్రెస్ పార్టీ కూడా మేము అధికారంలోకి వస్తే ఇలాంటి ఏమీ లేకుండా రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి చెప్పారు. సో ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అదే ఇంతకుముందు కన్నా చెప్పింది కదా, ఏది చేయాలన్నా ఒక విధి విధానాలు అని చెప్పి చెప్తారు. సో ఈ విధి విధానాల్లో
60 గజాలు 130 గజాలు అంటే పెండింగ్ కోర్టు కేసులు కూడా కొన్ని రీజన్స్ అయి ఉన్నాయి కదా కోర్టు కేసులు వీటికి సంబంధించి కూడా. సరే కోర్టు కూడా ఇప్పుడు ఎలా ఉంటదంటే ఈ ఎల్ఆర్ఎస్ విషయంలో ఏదైనా ఇప్పుడు పక్కన ఒక లేఅవుట్ లో అంటే ఏ అధికారము ఏ పలుకుబడి లేని వాళ్ళు చాలా సిన్సియర్ గా ఇల్లు కట్టుకుంటారు, పలుకుబడి ఉండి అన్ని ఉన్నోడు ఎన్నో ఫ్లోర్లు వేస్తుంటారు. సో దీంతో ఒకరితో ఒకరు ఒకరితో ఒకరు ఏదైతే రూల్స్ ఏదైతుందో దాన్ని ఫాలో కారణంగా ప్రకృతిగా అంటే మనం అంటే ఒక ఏదైతే వ్యవస్థ ఏదైతుందో ఇవాళ హైదరాబాద్ వర్షం వస్తే ఎందుకు మునిగిపోతుంది అంటే డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేని కారణంగా అంటే ఒక ప్రాంతంలో ఒక ఏదైతే వీళ్ళు ఇచ్చినటువంటి నామ్స్ ఏదైతుందో దాని డీవియేషన్ అయితే రకరకాల ఫ్లోర్లు వచ్చినప్పుడు జనాలు పెరిగినప్పుడు ఈత అనేక రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇప్పుడు కూడా ప్రభుత్వం గత ఎన్నికల్లో ఏం చెప్పిందో ఓ ఫ్రీగా చేస్తా అని చెప్పారు. ఇప్పుడు ఫ్రీగా చేస్తారా ఏం చేస్తారో క్లారిటీ చేయండి ఒకటి, రెండోది భవిష్యత్తులో కటాఫ్ అనేది కావాలి. గతంలో కూడా ఏమన్నారు అది 2014 ముందుకో 16 ముందుకో 12 ముందుకో ఎవరైతే కట్టుకున్నారో వాళ్ళ వరకు రెగ్యులరేట్ చేయండి అని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నారు ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ కింది స్థాయిలో ఉన్నటువంటి నాయకత్వం ఏం చేస్తుంది అంటే అరే మనదే ప్రభుత్వం అని చెప్పేసి మళ్ళీ డీవియేషన్స్ చేస్తా ఉంటారు. సో ప్రభుత్వం మళ్ళీ కొన్ని రోజుల తర్వాత రెగ్యులరైజ్ చేస్తారు అనేటటువంటి ఏదైతే ఒక బలమైన కాన్సెప్ట్ ఉంటుందో దాని వల్ల ఈ యొక్క డీవియేషన్స్ వస్తాయి. టౌన్ లో ఉన్నటువంటి అంటే ఏరియాల్లో మనం చూస్తూ ఉంటాం చాలా ఏరియాల్లో చిన్న చిన్న గల్లీలు కూడా ఉండవు. ఇప్పుడు హైదరాబాద్ ఢిల్లీలో జరిగింది ఏంది ఒక గ్రౌండ్ లో చనిపోయినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అంటే స్ట్రిక్ట్ గా రూల్స్ ఫాలో కాని కారణంగా ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏం చేస్తుంది అంటే ప్రభుత్వం హడావిడి చేస్తుంది. మనం గతంలో కూడా చూసాం ఎవరో 80 గజాల్లో 5 ఫ్లోర్లు కడితే అది కూలిపోతే ఆ ఒక సంఘటనలో హడావిడి చేసి ఈ అధికారులు ఎవరు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కానీ ఒక స్పష్టమైనటువంటి విధానాలు ప్రభుత్వంలో లేవు అంటే ప్రభుత్వాలు వచ్చే ప్రభుత్వాల్లో. ఎందుకు అంటే ఈ ఎన్నికల కోసం ప్రజలను తాత్కాలికంగా తమ వైపు దిక్కుకోవడం కోసం రాజ్యం రావాలి అధికారం రావాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. కానీ ఈ అధికారం వచ్చిన తర్వాత ఏం లాభం ఏం చేస్తున్నాం అనేది దీని దగ్గర స్పష్టత లేదు. ఇలా మనం చూస్తున్నాం తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ను కాంగ్రెస్ బీఆర్ఎస్ కానీ నేనంటున్నా ముఖ్యమంత్రి గారు ప్రజాపాలన అని చెప్పుకుని వస్తున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాలు చేసినట్టు అనేక అక్రమాలు ఉన్నాయి. ఎస్ నువ్వు అన్నిటి మీద విచారణ చేపించి ప్రజల ముందు ఉంచాల్సిన బాధ్యత ఉంది. ఇదే సోమేష్ కుమార్ ది మనం చూస్తా ఉన్నాం జిఎస్టికి సంబంధించిన ఒక పెద్ద కుంభకోణం జరిగిందని. మరి ఇదే సోమేశ్ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు గతంలో ముఖ్యమంత్రి గారు శ్రీనివాస్ గారు ఆ టాపిక్ లోకి వెళ్ళకండి. నైతిక అర్హత లేదు బీఆర్ఎస్ కు నైతిక అర్హత బీజేపీ పార్టీకి లేదు. దిలీప్ గారు ఫైనల్ గా ఏం జరుగుతుందంటే ఆల్మోస్ట్ ఎల్ఆర్ఎస్ అనే కాదు చాలా విషయాల్లో కూడా భూ రిజిస్ట్రేషన్లు కావచ్చు వీటన్నింటికి సంబంధించి కూడా గతంలో ఒక మాట, ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఈవెన్ మద్యం పాలసీకి సంబంధించి కావచ్చు, అంటే అధికారంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత నడవడానికి నిధుల కేటాయింపుకు నిధులు సమకూర్చుకునేందుకు మళ్ళీ పాత పద్ధతిలోనే మీరు వెళ్తున్నారు, అప్పుడు చేస్తే తప్పైంది మీరు చేస్తే ఒప్ప. కొత్త లోన్స్ తీసుకునేటప్పుడు గతంలో ఇచ్చినంత ఇంట్రెస్ట్ ఇవ్వకుండా తక్కువ లోన్స్ దొరుకుతాయనేటువంటిది ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఎయిడ్ జపనీస్ ఎయిడ్ ఒకటి ఉంటుంది, ఆ ఎయిడ్ రాబు 60,000 కోట్ల కోసం ఎయిమ్ చేస్తున్నారు. అది 1.5% ఇంట్రెస్ట్ రాబోయే 2 ఏళ్లలో మన స్టేట్ కి రాబోతుంది. ఇట్లా లోన్ సమీకరించుకోకుండా ప్రభుత్వాలు ఎస్ శ్రీనివాస్ గారు అన్నట్టు నడపడం సాధ్యపడే పని కాదు. ఎవరైనా లోన్ తీసుకోవాల్సింది కానీ దాని లిమిట్స్, మార్కెట్ లోన్ లోన్ ఎంత మనం ఎంత తీసుకొచ్చామన్నది ఒకటి. తర్వాత హామీలు అనేవి బీజేపీ కూడా కేంద్రంలో రకరకాల హామీలు ఇచ్చి అధికారంలో 3 సార్లు వచ్చారు కదా, అక్కడ వాళ్ళు ఇచ్చారు ఇక్కడ మేము ఇచ్చాము. మరి వాళ్ళు ఫెయిల్యూర్స్ కూడా మరి ఇంకో సందర్భంలో మీరు చర్చ పెడితే వాటి కూడా డిస్కస్ చేయొచ్చు. 2 కోట్ల ఉపాధిపై ఎవరి ఇయర్ అన్నారు జరిగిందా, ఇవన్నీ హైలీ డిబేటబుల్ సబ్జెక్ట్స్, ఒక్కొక్కటి ఒక టఫ్ సబ్జెక్ట్ కాబట్టి మీరు కూడా అంత సమయం మాకు ఇవ్వలేరు. ఇంకో సందర్భంలో ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఏంటి, హామీలు ఏంటి, ఇంకోసారి మళ్ళా మా ముగ్గురిని పిలవండి చర్చిద్దాం. నా ఉద్దేశంలో అయితే టైం అనేది సమయం ఇస్తే ఇది కూడా బీఆర్ఎస్ కానీ, బీఆర్ఎస్ అనేది బిల్డింగ్ రెగ్యులేషన్, ల్యాండ్ రెగ్యులేషన్, ఎరాస్ కానీ బీఆర్ఎస్ కానీ లక్షలాది అప్లికేషన్ పెండింగ్ ఉన్న వాటికి ఇంకా గైడ్ లైన్స్ ఫ్రేమ్ అయినట్టు లేవు. అవి ఫ్రేమ్ అయిన సందర్భంలో
పేదలు ఇబ్బంది పడకుండా, మధ్యతరగతి వాడు లో ఇన్కమ్ గ్రూప్ మీద పడకుండా గైడ్లైన్స్ ఎవాల్వ్ చేస్తారు. మేము ప్రజల పక్షమైనటువంటి ప్రభుత్వమే కదా, మీరు ఎట్లయితే ప్రజల పక్షం అనుకుంటున్నారో మేము కూడా ప్రజల పక్షమే. ఎందుకు ప్రజలు హింసించి మీరు అన్నట్టు రక్త మాంసాల పిండి ఆ డబ్బులతో మేము ప్రభుత్వాన్ని నడపాలనుకుంటాం? అది ఎప్పటికైనా లాంగ్ టర్మ్ లో అయినా మనకు దెబ్బ కొడుతుంది. కాబట్టి డెఫినెట్ గా సంక్షేమ ప్రభుత్వమే, ఆ విధంగానే నా పథకాలు ఉంటాయి. నేనేమంటున్నా, బీజేపీ మిత్రులు మాట్లాడారు ఈ రోజు వాళ్ళు అన్న, మీరు మీరు అంటే బీఆర్ఎస్ చేసింది బీఆర్ఎస్ చేయలేదని ఏదో మాట్లాడారు. మేము ఈ దేశంలో మా రైతు బంధు దేశమే ఆదర్శంగా తీసుకుందన్న. ఈరోజు రైతును అంటే వ్యవసాయాన్ని సుస్థీకరణ చేయడానికి ఈరోజు దేశానికి ఒక లైన్ చేసింది, లైన్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ ప్రభుత్వం ఈరోజు. అంటే ఇప్పుడు అన్నట్టు చాలా పెద్ద సబ్జెక్ట్ అని, రైతులను సుస్థిరత చేసింది ఏంది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి మీరేదో బీఆర్ఎస్ చేయలేదు, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ఇచ్చారు. రైతులకు వ్యతిరేకమే, మీరు రైతులను మీరు రైతులను బుల్లెట్ పెట్టి తొక్కిచ్చిండ్రు. మీరేదో ఎప్పుడు కాబట్టి మొత్తానికి ఈ ఎల్ఆర్ఎస్ కు సంబంధించి, లేఅవుట్ల క్రమబద్ధీకరణకు సంబంధించి పూర్తి విధి విధానాలు వచ్చి ఈ కేసులు క్లియర్ అయితే ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ మనకు ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు. శ్రీనివాస్ గారు, శ్రీవర్ధన్ గారు, దిలీప్ కుమార్ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.